ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ జెరూసలంపై 400కు పైగా రాకెట్లతో విరుచుకుపడింది. ఇరాన్ క్షిపణి దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ తమ ప్రజలకు అలర్ట్ జారీ చేసి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించింది. అంతేకాక వెంటనే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ యాక్టివ్ అయి క్షిపణుల్ని కూల్చేసింది. హాని అయిన నస్రల్లాను చంపడంతోనే ప్రతీకారంగా ఈ దాడులు చేశామని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ తమపై ప్రత్యక్ష దాడికి దిగడంతో ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగడంతో ఇజ్రాయెల్ కు అండగా అమెరికా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో తమ బలగాలను మొహరింపచేసింది. ఇరాన్ ప్రత్యక్ష దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ పై దాడులు చేయడంతో అగ్రరాజ్యం ఇప్పుడు సీరియస్ అవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికా కూడా రంగప్రవేశం చేయడంతో పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ చీఫ్ హానియేను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయెల్ హతమార్చింది. దీంతో ఆ సమయంలోనే ఇజ్రాయెల్పై దాడులకు సిద్ధమవుతున్నామని ఇరాన్ ప్రకటించింది. ఆ తర్వాత స్వల్ప దాడి చేసింది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో ఈ దాడులు అప్పట్లోనే ఆగిపోయాయి. అయితే తాము సహాయం అందిస్తున్న హిజ్బుల్లా కమాండర్ నస్రల్లాను మట్టుబెట్టింది. దీంతో ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రస్తుతం హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ రంగప్రవేశం చేసింది. క్షిపణి దాడులతో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఇజ్రాయెల్ అధికారులు తమ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. ఇజ్రాయెల్పైకి దాదాపు 400కు పైగా క్షిపణుల్ని ఇరాన్ ప్రయోగించింది. టెల్ అవివ్, జెరూసలేం సమీపంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు యాక్టివ్ అయ్యాయి. ఐరన్ డోమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు క్షిపణులను ధీటుగా ఎదుర్కొన్నాయి. ఈ ఘటనతో లక్షలాది మంది ఇజ్రాయెల్ వాసులు బంకర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. ఇరాన్ దాడుల నుంచి తమ పౌరుల ప్రాణాలను రక్షించడానికి ఐడిఎఫ్ అన్ని చర్యలు తీసుకుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ వారికి అండగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్పై క్షిపణుల ప్రయోగం అనంతరం ఇరాన్ స్పందించింది. చనిపోయిన హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియే, హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా, నిల్ఫో రూషన్ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ తిరిగి ప్రతీకార దాడులు చేస్తుందనే ప్రచారంలో భాగంగా తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. మరోవైపు ఈ పరిణామాల నడుమ ఇజ్రాయెల్ రాజధానిలో కాల్పుల కలకలం రేపాయి. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల దాడి వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్ కు అండగా నిలిచేందుకు పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతకుముందే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇరాన్ ను హెచ్చరించారు. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి పాల్పడితే ఇరాన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని లాయిడ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. జెరూసలేంలో అధికారులతో భద్రతా క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న నెతన్యాహూ ఇరాన్ చర్యలపై మండిపడ్డారు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి విఫలమైనట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత అధునాతన డిఫెన్స్ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన అమెరికాకు నెతన్యాహూ ధన్యవాదాలు తెలిపారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అనే దానిపై లోతైన చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. టెహ్రాన్ పర్యవసానాలు ఎలా ఎదుర్కొంటుందో చూడాలన్నారు. ఇప్పటికే నెతన్యాహుతో ఇరాన్ దాడి ఘటనపై మాట్లాడినట్లు తెలిపారు. ఇరాన్ దాడి విఫల ప్రయోగమని, ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక ప్రమాదకర దేశం, అస్థిరపరిచే శక్తి అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ భద్రతకు వాషింగ్టన్ కట్టుబడి ఉందన్నారు. ఇక ఇజ్రాయెల్ కు మద్దతుగా ఏ దేశమైనా తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాల కార్యకలాపాలపై ఇరాన్ ఆర్మీ దళాలు దాడులు చేస్తాయని పేర్కొంది.